మల్టీస్టారర్ మూవీ అంటే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలో తాజాగా F2 వచ్చి చేరింది. వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా, తమన్నా మెహ్రీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. చిత్ర బృందం ఈ మూవీ ఆడియో వేడుకను వైజాగ్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజ్ నిర్మిస్తున్న F2 మూవీ ఉపశీర్షిక ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. విశాఖ ఉత్సవ్లో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో వేడుకను విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ ఫంక్షన్లో వరుణ్ తేజ్ స్పీచ్ హైలైట్గా నిలిచింది. తాను చేసిన సినిమాను చూసిన వారెవ్వరూ తనకు ఇంత మంచి అవకాశం ఇవ్వరని కానీ అనిల్ రావిపూడి ఇచ్చారు. డైరెక్టర్ ఎంతో ధైర్యంతో తనకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అందుకు కాను తన పాత్రను ఏదో మేనేజ్ చేసి బాగానే చేశానని, అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక ఈ ఈవెంట్ నేను యాక్టింగ్ నేర్చుకున్న వైజాగ్లోనే చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తనకు వైజాగ్కు ఎంతో సాన్నిహిత్యం ఉందంటూ మా కుటుంబానికి మంచి ఫ్రెండ్ అయిన గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి రావటం ఎంతో సంతోషంగా ఉందంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. F2 సినిమాలో సీనియర్ నటుడైన వెంకటేష్తో చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నాను. ఆయనతో కలిసి నటించడం తనకు గొప్ప గౌరవమని, తనను వెంకటేష్ ఒక ఫ్రెండ్, మెంటర్లా ఎంతో ప్రోత్సహించారన్నారు. దేవిశ్రీ ప్రసాద్తో మరొక సినిమా చేయాలనుందని, ఈ F2 మూవీతో జనవరి 12న సంక్రాంతి అల్లులుగా మేము మీ ముందుకు వస్తున్నామంటూ చెప్పిన స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. మరి ఈ సంక్రాంతి అల్లులకు ఆడియన్స్ ఎలాంటి రథం కడతారు? హాయ్, నేను మీ ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ నందిత శ్వేత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. నేను మీ నరే. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ. ప్లీజ్ ఫాలో పీపుల్స్ పోస్ట్ టీవీ. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీపుల్స్ పోస్ట్ టీవీ.